Nee, dat is er aan. I'm going to go to the hospital.
ముందు పూజ కట్టండి మేడం. హలో వినయకా ఓకే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు దైవ సమానుడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పేదమ నాయకుడు కేసీఆర్ గారు నన్ను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడిగా తీసుకొని రోడ్లు, భవనాలు, రవాణా, హౌసింగ్, శాసనసభ వ్యవహారాలు ఆ శాఖలను అప్పగించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటా. వారు అప్పచెప్పిన ఈ బాధ్యతని 100% పూర్తి చేయటానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ప్రయత్నం చేస్తా. ఈ ఊపిరి ఉన్నంత మట్టుకు కేసీఆర్ గారు వెన్నంట ఉండి కేసీఆర్ గారితో కలిసి పని చేయాలనేదే నా లక్ష్యం, సంకల్పం. వారి మాటే శిరోధార్యంగా భావించి మరి ఏ పని అప్పచెప్పినా 100% దాన్ని పూర్తి చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా అది రవాణా శాఖ కావచ్చు, ఆర్టీసీ సమస్యలు కావచ్చు, రోడ్లు భవనాల శాఖ కావచ్చు, హౌసింగ్లో 2 బెడ్రూమ్ల ఇల్లు విషయం కావచ్చు, శాసనసభ వ్యవహారాలు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా జాగ్రత్తగా ఆకలింపు చేసుకొని అవగాహన పరుచుకొని తొందరలోనే నా కార్యాచరణ మొదలవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అంచనాలకు అనుగుణంగా ఈ శాఖల్లో వారి మార్గనిర్దేశకత్వంలో బ్రహ్మాండంగా ఒక టీం వర్గా మేము డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ కూడా అందరినీ కూడా కలుపుకొని పోయి పనిచేసి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తెస్తామని, అట్లనే ఈ రాష్ట్ర ప్రజలకు ఆయా రంగాల్లో ఆయా శాఖల్లో మంచి జరగటానికి మా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ.